హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం 2019లో వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ యు అనే డ్రామా గురించి మాట్లాడుకోబోతున్నాం. దీంట్లో రొమాన్స్, కామెడీ అండ్ ఫ్యాంటసీ ఉంటుంది. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నా హంబుల్ రిక్వెస్ట్, మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కనీసం ఒక 500 లైక్స్ అయినా క్రాస్ అయ్యేటట్టు చూడండి. సో ఇంకసలు లేట్ చేయకుండా అయితే వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. డ్రామా మన రియల్ హీరోయిన్ అయిన డాన్హోతో స్టార్ట్ అవుతుంది. రియల్ అని ఎందుకన్నానని చెప్పి మీకు ముందు ముందు స్టోరీలో తెలుస్తుంది. డాన్హో చాలా రిచ్, కానీ తనకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. డాన్హో కూడా తనలో తాను తను చాలా ప్రిటీ అని అండ్ అందమైన అబ్బాయిలందరూ తన్ని లవ్ చేస్తున్నారు అని చెప్పి ఉంటుంది. తర్వాత డాన్హో తన ఫ్రెండ్ అయిన సైమీతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి A3 గ్యాంగ్ వాళ్ళు వస్తారు. ఇది బాయ్స్ ఆఫ్ ఫ్లవర్స్లో ఉన్న F4 గ్యాంగ్కి అప్డేటెడ్ వర్షన్ లాగా. A3లో నామ్జు, డోహా అండ్ బెక్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ముగ్గురు చాలా పాపులర్ అండ్ హ్యాండ్సమ్ అయిన అబ్బాయిలు స్కూల్లో. ఇంకా వాళ్ళు రావడంతో స్కూల్లో ఉన్న అమ్మాయిలందరూ గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే జూదా అనే అమ్మాయి పెద్ద పెద్ద బాక్సెస్ని తీసుకొని వస్తూ ఉంటుంది. అవి కూడా పడిపోబోతూ ఉంటాయి. అలానే తన్ని ఎవరో నెట్టడంతో జూదా A3 లీడర్ అయిన నామ్జు మీద పడిపోతుంది. అండ్ యాక్సిడెంటల్గా జూదా నామ్జు బుగ్గ మీద కిష్ చేస్తుంది. ఇంకా నామ్జు జూదాని తిడతాడు, తను తన డ్రెస్ని అండ్ తన ఫేస్ని పాడు చేసింది అని చెప్పి. అదంతా డాన్హో చూసి, హే నామ్జు, నువ్వేమైనా స్పెషలా A3 అని చెప్పి అని జూదాకి హెల్ప్ చేస్తుంది. ఇంకా డాన్హో కూడా అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే డాన్హో ఏదో స్ట్రేంజ్గా సెన్స్ చేస్తుంది. అలా తను రియలైజ్ అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఫ్రీజ్ అయ్యారు అని చెప్పి. అప్పుడే డాన్హోకి ఏదో పేజ్ తిప్పిన సౌండ్ వినిపిస్తుంది. అలా తను తన క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న బోర్డు మీద ఈరోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అని ఉంటుంది. ఇంకా డాన్హో అది చూసి, ఏంటిది నిజమా అని చెప్పి తన ఫ్రెండ్ని అడుగుతుంది. దానికి వాడు, హా నిజమే, అందుకే కదా నువ్వు ఇంతసేపు బాగా స్టడీ చేసావు అని అంటాడు. డాన్హో కూడా తన స్టడీ బుక్ని చూసి చాలా షాక్ అవుతుంది. అప్పుడే టీచర్ కూడా తనకి క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. డాన్హో కన్ను మూసి తెరిచేలోపే సీన్ మారిపోతుంది. తన స్కూల్లోనే ఉంటుంది అండ్ బోర్డు మీద ఇప్పుడు ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అని ఉంటుంది. డాన్హో కూడా తన ఆన్సర్ షీట్ ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి ఉండడం చూసి చాలా షాక్ అవుతుంది. ఇంకా డాన్హో అనుకుంటుంది తనకి మెమరీ లాస్ అయింది అని చెప్పి. అలా తను తన డాక్టర్ని కలుస్తుంది. ఎవరైతే తనకి హార్ట్ ఆపరేషన్ చేశారో మెమరీ లాస్ ఏమైనా ఆపరేషన్ సైడ్ ఎఫెక్టా అని చెప్పి, కానీ అది కాదు అని తెలుస్తుంది. నెక్స్ట్ డే బెక్ వాళ్ళ నాన్న బెక్ని బాగా తిడతాడు. డాన్హో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాడెందుకో తనకి తోడుగా వెళ్ళలేదు అని చెప్పి. దానికి బెక్ కష్టంగా, నాకు తను వెళ్ళింది అని చెప్పి నాకు తెలియదు నాన్న అని అంటాడు. అప్పుడు ఆయన, మర్చిపోకు, తన నాన్న వల్లే మన బిజినెస్ చేయగలం, ఆయనకి చాలా మనీ ఉంది అని అంటాడు. ఇటు పక్క డాన్హోకి మళ్ళీ పేజ్ తిప్పిన సౌండ్ వినిపిస్తుంది. ఇంకా తను ఆటోమేటిక్గా రోబోట్ లాగా బెక్ కాడికి వెళ్తుంది అండ్ తను నిన్న హాస్పిటల్కి వెళ్ళిన మ్యాటర్ చెప్తుంది. దానికి బెక్ కోపంగా, ఏంటి నువ్వు నన్ను సొంతం చేసుకోవాలి అని చెప్పి మన ఫ్యామిలీని మధ్యలోకి లాగుతున్నావా, మనకి ఎంగేజ్మెంట్ అయింది కానీ నాకు అది ఇష్టం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు డాన్హోకి ఏదో మ్యాజికల్ సౌండ్ వినిపిస్తుంది. ఇంకా డాన్హో ఎప్పటిలాగా అయిపోతుంది అండ్ తను ఎందుకు బెక్తో అలా మాట్లాడింది అని చెప్పి తనకి అసలు ఏమీ అర్థం కాదు. ఇంకా వాడిని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. అలానే ఇంకా డాన్హో లైఫ్లో తను చాలా సీన్స్లో మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని గంటలు లేకుంటే కొన్ని రోజులే అలా గడిచిపోతూ ఉంటాయి. అలా డాన్హోకి తన లైఫ్లో ఏం జరుగుతుందో అసలు ఏమీ అర్థం కాదు. ఇటు పక్క లైబ్రరీలో ఒక మిస్టీరియస్ అబ్బాయిని చూపిస్తారు. దీంట్లో ఇతనే హీరో, కానీ అతని ఫేస్ ఇప్పుడే మనకి చూపిరనుకోండి, మన హీరో హ్యాండ్కి ఒక పెద్ద దెబ్బ ఉంటుంది, అది కూడా లెఫ్ట్ హ్యాండ్కి. అప్పుడే మన హీరో డాన్హో లైబ్రరీలోకి రావడం చూస్తాడు. డాన్హో లైబ్రరీలో చాలా స్టడీ బుక్స్ని చదువుతూ ఉంటుంది. ఇదేమైనా మెమరీ లాస్ ప్రాబ్లమా అని చెప్పి. అప్పుడే డాన్హో అక్కడ ఒక బుక్ ఎగురుతూ ఉండడం చూస్తుంది. ఇంకా డాన్హో అది తీసుకుంటుంది. ఆ బుక్ పేరు వచ్చి సీక్రెట్. ఇంకా డాన్హో దాన్ని చదవడానికి ఓపెన్ చేస్తుంది. అప్పుడే తనకి కొన్ని సంఘటనలు కనిపిస్తాయి. బెక్ తన హ్యాండ్ పట్టుకున్నట్టు అండ్ లంచ్ టైంలో తన డ్రెస్ మీద కర్రీ పడింది అని చెప్పి. ఇంకా డాన్హో అరే ఏంటిది అని చెప్పి షాక్తో వెళ్తూ ఉంటుంది.
అప్పుడే బెక్ తన హ్యాండ్ పట్టుకొని కోపంగా హే నన్ను ఫాలో చేసి ఇక్కడికి వచ్చావా అని అంటాడు. కానీ డాన్హో చాలా షాక్లో ఉండడంతో వెళ్ళిపోతుంది. తను చూసిన సీన్ ఒకటి నిజమైంది అని చెప్పి అప్పుడే మన హీరో బెక్ పక్క నుంచి వెళ్తాడు. బెక్ కూడా వాణ్ణి ఆగు అని చెప్పి అంటాడు. కానీ బెక్ కూడా సన్లైట్ వల్ల మన హీరో ఫేస్ చూడలేడు. ఇట్ పక్క డాన్హో వాష్రూమ్లో ఉంటుంది. అండ్ అది ఎలా జరిగింది అని చెప్పి షాక్లో అవుతుంది. అండ్ అక్కడే జూదాని కొంతమంది టాయిలెట్లో లాక్ చేసి ఉంటారు. ఇంకా డాన్హో తన్ని రిలీజ్ చేస్తుంది. అండ్ తనకి తెలియకుండానే తన హ్యాండ్లో టిష్యూస్ ఉంటాయి. ఇంకా అవన్నీ తను జూదాకి ఇస్తుంది. తర్వాత డాన్హో, అసలు నాకేమైంది, నాకేమైనా పిచ్చి పట్టిందా, లేకపోతే నాకెందుకు ఏమీ గుర్తులేవు అని అనుకుంటుంది. తర్వాత మనకి జిన్ అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచో ఈ డ్రామాలో వస్తాడు. అతను ఒక చెఫ్, కానీ అతన్ని అందరూ డ్రైడ్ స్క్విడ్ ఫేరీ అని పిలుస్తూ ఉంటారు. అందరూ వాడు హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పి వాడిని లైక్ చేస్తూ ఉంటారు. జిన్ కూడా డాన్హో ఏదో డల్గా ఉంది అని చూసి ఎక్కువ ఫుడ్ పెడతాడు. దానికి డాన్హో, ఎంత తిన్నా ఏమి, నేనన్నీ మర్చిపోతానేమో, లేకుంటే నాకు మెమరీ లాస్ వచ్చేస్తుందేమో అని అంటుంది. అండ్ డాన్హో అక్కడున్న కర్రీని చూసి తను చూసిన సెకండ్ సీన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అలా తను, అబ్బా నాకు నా మీద కర్రీ పడాలని లేదు అని అంటుంది. ఇదంతా విని జిన్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే డాన్హో ఏం మాట్లాడుతుందో అని చెప్పి జిన్కి తెలుసు. కానీ ఎలా తెలుసు అనేది మనకి ముందు ముందు స్టోరీలోనే తెలుస్తుంది. తర్వాత డాన్హో జూదా కానీ కింద పడుకుంటే తన మీద కర్రీ పడదు అని చెప్పి ప్లాన్ వేస్తుంది. కానీ తను అది ఎంత ట్రై చేసినా జరగాల్సిందే జరుగుతుంది. ఇంకందరూ దాన్ని చూసి నవ్వుతారు. అప్పుడే నామ్జు వచ్చి హెల్పింగ్ హ్యాండ్ ఇస్తాడు. తర్వాత సీన్లో డాన్హో క్లాస్లో ఉంటుంది. అలా తను అనుకుంటుంది తన ఫ్యూచర్ని చూడడం వల్లే తన మెమరీస్ మర్చిపోతుంది అని చెప్పి. ఇంకా తను, నేను నర్స్ రూమ్కి వెళ్ళాలి అని చెప్పి బయటికి వెళ్తుంది. అలా తను బయట ఓయ్ ఫ్యూచర్ నాకు కనిపించు అని చెప్పి పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇదంతా క్లాస్లో వాళ్ళు చూస్తారు. అప్పుడు టీచర్ బెక్ని, హే తన్ని నర్స్ రూమ్కి తీసుకొని వెళ్ళు అని అంటాడు. దానికి బెక్, నేనే ఎందుకు అని అంటాడు. అప్పుడు టీచర్, ఎందుకేంటి, అందరికీ తెలుసు కదా తన్ని ఫియాన్సీ అని చెప్పి అని అంటాడు. బెక్ కూడా బయటికి వెళ్ళి డాన్హో మీద చాలా కోపం తెచ్చుకుంటాడు. హే నీకేమైనా పిచ్చా, అయినా నాకు నీలాంటి వాళ్ళంటే ఇష్టం లేదు, ఎవరికైతే హెల్త్ బాగోదో నేను వాళ్ళని ప్రేమించను అని చెప్పి వెళ్ళిపోతాడు. డాన్హో కూడా తను ఎందుకప్పుడు ఏమి మాట్లాడకుండా బెక్కి నైస్గా ఉంది అని చెప్పి వండర్ అవుతుంది. తర్వాత డాన్హో బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు తనకి ఒక బ్లాక్ హోల్ కనిపిస్తుంది. ఇంకా డాన్హో చాలా షాక్ అవుతుంది. అండ్ కింద ఉన్న జిన్ కూడా అది చూశాడు అని చెప్పి రియలైజ్ అవుతుంది. కానీ డాన్హో వెనక్కి తిరిగి కింద చూసేలోపే జిన్ అక్కడి నుంచి మాయమైపోతాడు. తర్వాత డాన్హో జిన్ని కలిసి ఆ బ్లాక్ హోల్ గురించి అడుగుతుంది. కానీ జిన్ తను ఏం మాట్లాడుతుందో అసలేమీ ఎరగనట్టు ఉంటాడు. అప్పుడే డాన్హో అక్కడున్న సీక్రెట్ నేమ్ బుక్ని చూస్తుంది. ఇంకా జిన్ వెంటనే దాని మీద కూర్చుంటాడు. డాన్హో అది తీసుకోకూడదు అని చెప్పి ఇంకా డాన్హో వెంటనే లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఆ బుక్ ఉంటుందో అని చెప్పి, కానీ అది అక్కడ ఉండదు. దానికి బదులుగా అక్కడ ఒక బ్లాక్ హోల్ ఉంటుంది. ఇంకా వెంటనే డాన్హో కూడా సీక్రెట్గా జిన్ లేనప్పుడు కిచెన్లోకి వస్తుంది. అండ్ ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తుంది. అలా తనకి అర్థమవుతుంది అదొక కామిక్ బుక్ అని. అండ్ దాంట్లో ఏదైతే ఉంటుందో అదే తన లైఫ్లో జరిగిన సీన్స్ ఉంటాయి. అలా డాన్హో చాలా షాక్ అవుతుంది. అప్పుడే జిన్ వస్తాడు. అండ్ డాన్హోకి నిజం చెప్పేస్తాడు. తను ఏదైతే టైం స్పీడ్గా అవుతుంది అని అనుకుంటుందో అదంతా కామిక్లో ఉన్న సీన్స్ వల్ల అని చెప్పి జిన్ డాన్హోతో, మనం మనుషులం కాదు, మనం ఈ కామిక్ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే అని అంటాడు. డాన్హో కూడా జిన్కి పిచ్చెక్కేసింది అని చెప్పి వాడిని ఇగ్నోర్ చేసి వెళ్తుంది. ఇంకా జిన్ తన వెనకాల పడి, హే ఉండు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటాడు. కానీ డాన్హో వినదు. ఇంకా జిన్ అది ప్రూవ్ చేయాలి అని చెప్పి డాన్హో మొబైల్ని కింద పడేస్తాడు. కానీ అది గాల్లోనే ఉంటుంది. ఇంకా డాన్హో కింద ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ని, ఓయ్ వీడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు అండ్ నా ఫోన్ కూడా కింద వేసేశాడు అని అంటుంది. కానీ వాళ్ళు డాన్హో కళ్ళు మూసి తెరిచేలోపే వాళ్ళు తన పక్కన ఉంటారు. అప్పుడు వాళ్ళు డాన్హోతో, హే అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఇప్పుడు వరకు మాతోనే ఉన్నావు కదా అండ్ నీ ఫోన్ కూడా నీ కాడే ఉంది కదా అని అంటారు. తర్వాత డాన్హో మళ్ళీ తనకి తెలియకుండానే తను జూదా పక్కకి వచ్చేసి ఉంటుంది. అప్పుడే నామ్జు వచ్చి, నీకు ఛాన్స్ ఇస్తున్నాను నాకు థ్యాంక్స్ చెప్పేదానికి, ఎందుకంటే నేను ఇందాక క్యాఫ్టియన్లో నీకు హెల్ప్ చేశాను కదా అని అంటాడు. డాన్హో కూడా థ్యాంక్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన నోరు అసలు మూవ్ అవ్వదు. ఇంకా నామ్జు కూడా ఇరిటేట్ అయ్యి వెళ్ళిపోతాడు.
తర్వాత డాన్ హో జిన్ని కలుస్తుంది. జిన్ కూడా ఇందాక ఏం జరిగిందో అదే దాంట్లో రీడ్ చేస్తూ ఉంటాడు. అలా డాన్ హో చాలా షాక్ అవుతుంది. అక్కడ నువ్వు లేవు కదా, నీకు ఇది ఎలా తెలుసు అని చెప్పి. దానికి జిన్, నాకు తెలియదు కానీ రైటర్కి ఇదంతా తెలుసు కదా అని అంటాడు. ఇంకా డాన్ ఆ బుక్ని లాగుతూ దాంట్లో ఉన్న ఒక పేజ్ని చింపేస్తుంది. అప్పుడు జిన్, హే ఇది కామిక్ లోకం అని ఒప్పేసుకో అని అంటాడు. కానీ డాన్ ఒప్పుకోదు. తర్వాత డాన్ క్లాస్ రూమ్లో తన ఫ్రెండ్ సైమీతో మాట్లాడుతుంది. అండ్ ఆ పేజ్ని చూపించి మనం కామిక్ వరల్డ్లో ఉన్నాం అని చెప్తుంది. అప్పుడే డానో ఫ్రెండ్స్ అది విని డానో చెప్పింది క్లాస్లో అందరికీ గట్టిగా అరిచి చెప్తాడు. ఇంకా అందరూ డానోని చూసి నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు టైం మళ్ళీ నార్మల్ అవుతుంది. అలా డానో మళ్ళీ సైమీతో, హే మనం నిజంగా కామిక్ వరల్డ్లో ఉన్నాం అని అంటుంది. ఇంకా చుల్లది మళ్ళీ అందరికీ అరిచి చెప్తాడు. అండ్ ఇందాక జరిగినట్టే మళ్ళీ అందరూ డానోని చూసి నవ్వుతూ ఉంటారు. అలా మళ్ళీ ఫ్యూ టైమ్స్ జరుగుతుంది. ఇంకా నైట్ అప్పుడు డానో కూడా రియలైజ్ అవుతుంది జిన్ చెప్పింది నిజమని అండ్ వాళ్ళు ఉండేది కామిక్ వరల్డ్లో అని. తర్వాత డానో ఇంటికి వెళ్ళి తన చైల్డ్హుడ్ పిక్స్ని చూస్తుంది. అలా తను అనుకుంటుంది, ఒకవేళ ఇది నిజంగానే కామిక్ వరల్డ్ అయితే నేనే దాంట్లో హీరోయిన్ ఏమో, ఎందుకంటే తను రిచ్ ప్రిటీ అండ్ తనకి సింపతిగా హార్ట్ డిసీజ్ కూడా ఉంది అని. అండ్ తను ఎవరినైతే లవ్ చేస్తుందో వాడితోనే తనకి ఎంగేజ్మెంట్ అయింది అని. అండ్ మెయిన్ పాయింట్ వచ్చి తనకి ఇదంతా, ఐ మీన్ తను కార్టూన్ క్యారెక్టర్ అని తెలుసు కాబట్టి అని అనుకుంటుంది. తర్వాత డాన్హో వాళ్ళ నాన్నని అడుగుతుంది, నాన్న ఒకవేళ మనం కానీ కామిక్ బుక్లో ఉంటే మీరేం చేస్తారు అని చెప్పి. దానికైనా అది కానీ నిజమే అయితే నేను మెయిన్ రోల్ని ప్లే చేసి నీకున్న హార్ట్ డిసీజ్ని ఎలా అయినా రిమూవ్ చేస్తాను, ఎందుకంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం బంగారు తల్లి అని అంటాడు. ఇటు పక్క మనం చూస్తాం, మన హీరో డాన్హో ఫేస్ని గీస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే డాన్హో లేస్తుంది అండ్ తన హార్ట్ మీద చేయి వేసుకొని, నేను ఎక్కడున్నాను అని కాదు, ఇది కామిక్ వరల్డ్ అయినా లేకపోతే రియల్ వరల్డ్ అయినా నేను డాన్హోని, రియల్ డాన్హోని అని చెప్పి హ్యాపీ మూడ్తో స్కూల్కి వెళ్తుంది. అండ్ ఇలా థింక్ చేస్తుంది, నాకు చాలాసార్లు ఆపరేషన్ జరిగింది, నేను అన్నిసార్లు బతికాను అండ్ నన్ను అందరూ లైక్ చేస్తున్నారు కూడా, సో నేనే హీరోయిన్ అని చెప్పి ఫీల్ అవుతుంది. అలా తను జూదాకి కొంతమంది తన్ని బుల్లింగ్ చేస్తూ ఉంటే హెల్ప్ చేస్తుంది. తర్వాత డాన్హో థింక్ చేస్తుంది, సరే నేనే నిజంగా హీరోయిన్ అయితే నా హీరో ఎవరు, వాళ్ళు ఖచ్చితంగా ఏత్రి వాళ్ళే అని చెప్పి హ్యాపీ అవుతుంది. కానీ మళ్ళీ చాలా ఇరిటేట్ అవుతుంది, ఎందుకంటే ఏత్రి వాళ్ళు తన్ని తన ముందే ఇగ్నోర్ చేసి వెళ్తారు. అప్పుడే డాన్హో, ఓయ్ నేను డాన్హోని, మీరేం చేశారో తెలుసా, నన్ను ఇగ్నోర్ చేశారు అని చెప్పి అరుస్తూ అలా పడిపోతుంది తన డిసీజ్ వల్ల. తర్వాత డాన్హో హాస్పిటల్లో లేస్తుంది అండ్ తనకాడే బెక్ ఉంటాడు. బెక్ కూడా డాన్హో లేసింది అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా డాన్హో వీడు మాత్రం హీరో కాదు అని చెప్పి ఫిక్స్ అవుతుంది. అలా జిన్తో మాట్లాడడానికి జిన్ కాడికి వెళ్తుంది అండ్ జిన్తో, నేనే హీరోయిన్ని కదా, కానీ నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటుంది. అలా మాటలు విన్న జిన్ చాలా షాక్ అవుతాడు అండ్ డాన్హో మాట్లాడుతూ ఉంటే మాయమైపోతాడు. నెక్స్ట్ డే డాన్హో జూదాకి హెల్ప్ చేస్తుంది తను ఏదో బ్యాగ్స్ మోస్తూ ఉంటే. అప్పుడే మళ్ళీ పేజ్ తిప్పిన సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు కొంతమంది అబ్బాయిలు జూదాని అండ్ తన్ని బుల్లీ చేయడానికి వస్తారు. అప్పుడు డాన్హో ఇంకా తన హీరో వచ్చి తన్ని కాపాడతాడు అని అనుకుంటుంది. అప్పుడే నామ్జూ హీరో లాగా వస్తాడు అండ్ డాన్హో కాడికి వచ్చినట్టు వచ్చి జూదా మీద హ్యాండ్ వేస్తాడు అండ్ వాళ్ళతో, నా పిల్లని మీరేంట్రా బుల్లీ చేసేది అని అంటాడు. అప్పుడే డాన్హో వాళ్ళ మీద స్పాట్లైట్ పడ్డం చూసి అర్థం చేసుకుంటుంది నామ్జూ హీరో అని అండ్ జూదా హీరోయిన్ అని. అప్పుడే డాన్హోకి ఒక ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. అలా తనకి తెలుస్తుంది తను నామ్జూ అండ్ జూదాకి ఇండైరెక్ట్గా హెల్ప్ చేసింది అని చెప్పి. అలా డాన్హో అసలు నేనేంటి అని చెప్పి డీలా పడిపోతుంది. ఇదంతా మన హీరో క్లాస్ రూమ్ నుంచి చూస్తూ ఉంటాడు అండ్ తన చేతిలో డాన్హో డ్రాయింగ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఎక్స్ట్రా ఆర్డినరీ యూ ఎపిసోడ్ 1 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.